అందరికీ నమస్కారం. నేను అనుకోలేదు ఇక్కడికి ఈ వేదిక పైనకి వస్తానని. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. నేను వారికి పెద్ద ఫ్యాన్ని. ఆయన మూవీకి ఇలా వస్తానని నేను అనుకోలేదు యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఏప్రిల్ 9కి అందరూ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రుచిత, నువ్వు ఆ ఇన్సిడెంట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇక్కడ ఇక్కడ కొంచెం ముందుకు. ఎస్, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక్కసారి ఆ రోజు ఆ రైల్వే పట్టాల మీద జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ గురించి ఒక్కసారి రుచిత వాంట్స్ టు షేర్ విత్ యు ఆల్. రుచిత ప్లీజ్. మా స్కూల్ బస్ అది, సో అది ట్రాక్ పైన ఉండిపోయింది. మా బస్ స్టక్ అయిపోయింది. సో అప్పుడు మొత్తం మేము అంకల్ డ్రైవర్ అంకల్కి చెప్పాము ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి, ఎందుకంటే ట్రైన్ వస్తుంది ఒక సైడ్కి. అంకల్ చెప్తే వినిపించుకోలేదు. సో నాకు ఒక థాట్ వచ్చింది ఆ అంకల్కి, అంటే అంకల్ వినడం లేదు కదా వీళ్ళ మేము అందరం అరుస్తున్నామని. సో నేను ఇద్దరినన్నా సేవ్ చేస్తే వాళ్ళన్నా బ్రతుకుతారని వాళ్ళని విండో నుంచి పడేశాను. వాళ్ళు రోడ్ పైన పడి కొంచెం ఫ్రాక్చర్స్ అలా తగిలాయి, వాళ్ళు బ్రతికారు. అండ్ నేను మా చెల్లెని పిలిచే వరకు ఇక తను రాలేదు. అండ్ మా తమ్ముని పిలిస్తే ఆయన విండోలో పట్టలేదు. సో నేను దుఃఖేద్దామన్న వరకు ఇక ట్రైన్ వచ్చేసింది. అండ్ ఇక క్రాష్ అయింది ట్రైన్. అండ్ ఇక నేను అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను. తర్వాత ఒక అంకుల్ వచ్చి మా ఫాదర్ నెంబర్ అడిగారు. ఇక అక్కడి నుంచి ఒక కొంచెం కాన్షియస్లో ఉండే అంతే. థ్యాంక్ యూ. రుచిత, నీలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు మన ప్రాణాలు ముందు కాపాడుకొని అక్కడి నుంచి పారిపోదామని చూస్తాం, కానీ నువ్వు నీ ప్రాణాలని పక్కన పెట్టి ఇంకొక ఇద్దరిని కాపాడిన తర్వాత అప్పుడు ఆలోచించావు చూసావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రుచిత, యు గ్రేట్ గ్రేట్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ.